బిగ్ బాస్ హౌస్లో కెప్టెన్సీ టాస్క్ చాలా ఆసక్తికరంగా సాగుతుంది ఈ సీజన్ లో ఏ క్యాప్టెన్సీ టాస్క్ లో కూడా ఇంత ఆసక్తికరంగా లేకపోవడం విశేషం కెప్టెన్సీ టాస్క్ కంటెండర్సే కాకుండా మిగిలిన కంటెస్టెంట్స్ కూడా ఈ టాస్క్ ని ఎంతగానో ఎంజాయ్ చేశారు ఈ కెప్టెన్సీ టాస్క్ లో రేవంత్ రోహిత్ ఆదిరెడ్డి శ్రీహాన్ ఎనయ వీళ్ళు కెప్టెన్సీ టాస్క్ కంటెండెంట్ గా నిల్చొని టాస్క్ గేమ్ ఆడారు రేవంత్ కెప్టెన్ అయ్యాడు ఇలా ఉండగా క్యాప్టెన్సీ టాస్క్ జరిగే సమయంలో ఆదిరెడ్డికి ఈ ఇంజూర్ అయ్యింది షోల్డర్ దెబ్బతిన్నది గేమ్ లో భాగంగా రేవంత్ ఆదిరెడ్డిని తోయగా ఆదిరెడ్డి గేమ్ లో ఓడిపోకూడదని వెనక నెట్టడంతో ఈయన పడిపోవడం మీద ఇంజూర్ అయ్యి సోల్డర్ దెబ్బతిన్నది గెలవడానికి చాలా పోరాడారు ఆదిరెడ్డి టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత ఆదిరెడ్డి షోల్డర్ పెయిన్ ఉండడంతో లో మెడికల్ క్యాంప్ రమ్మని ఆదిరెడ్డిని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు చిన్నది రెస్ట్ తీసుకుంటే సరిపోతాది అని డాక్టర్ చెప్పడంతో ఆదిరెడ్డి మళ్ళీ హౌస్ లోకి ఎంట్రీ ఫిజికల్ గా టాస్క్ ఆడితే దెబ్బ తగలకపోతే ఓకే దెబ్బ తగిలితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోవాల్సి వస్తుంది అంటూ బిగ్ బాస్ అందరికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు